మంచి జీవితానికి మంచి మాటలు. గొంతు పెంచడం కాదు, నీ మాట విలువ పెంచుకో. వాన చినుకులకే తప్ప ఉరుములకు పంటలు పండవు. నాకు తెలిసిందే వేదం అనుకుంటే అది మూర్ఖత్వం. నేను నమ్మిందే ప్రతి ఒక్కరూ నమ్మాలనుకుంటే అది మూఢత్వం. ఎదుటి వారికి ఏమీ తెలియదనుకుంటే అది అజ్ఞానం. నాకన్నీ తెలుసు అనుకుంటే అది అహంకారం. ఇతరుల అభిప్రాయాలను గౌరవించలేకపోతే అది అనాగరికం. ఇతరుల గొప్పతనాన్ని అంగీకరించలేకపోతే అది సంకుచితత్వం. అందరి అభిప్రాయాలను గౌరవించడం ఉత్తమ వ్యక్తిత్వం. మంచి భావనలను ఎక్కడ ఉన్నా స్వీకరించగలగడం ఉన్నత్వం. విమర్శ అన్నది మనిషిని ఇంకా ముందుకు తీసుకెళ్లేదిగా ఉండాలి. నలుగురిలో కించపరిచే విధంగా ఉండకూడదు. నలుగురిలో ఉన్నప్పుడు మంచిని గుర్తించాలి, ఒంటరిగా ఉన్నప్పుడు లోపాలు తెలియజేయాలి. మీరు నిజమైన మిత్రులైతే ఎదుటి వ్యక్తిది కూడా నీలాంటి సున్నితమైన మనసే అని గుర్తుంచుకో. వంద బిందెలతో నీళ్లు పోసినంత మాత్రాన చెట్టు అమాంతం కాయలు కాయదు. అలాగే మనం ఎక్కువ కష్టపడుతున్నాం కదా అని పనులు క్షణాల్లో పూర్తయిపో. దేనికైనా సమయం రావాలి, సహనం కావాలి. మన స్వభావం నీరులా ఉండాలి, అక్కరలేని చోట వేళ్ల మధ్య నుండి జారిపోయేలా, అవసరమైన చోట యుద్ధ నౌకనైనా నిలబెట్టేలా ఉండాలి. జై హింద్.